రాపాక వరప్రసాద్ ఒకే ఒక్కడు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకొస్తామంటూ పుట్టిన జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాపాక ఆ అనుభవానికి జనసేన మీదున్న నమ్మకం తోడై 2019లో తిరిగి గెలిచానంటున్నారు. హౌస్ఫుల్ మెజారిటీతో అధికార వైఎస్ఆర్ పార్టీ జోరు మీదున్నా తనకొచ్చిన నష్టం లేదని, తన పనితీరులో మార్పు ఉండబోదని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తనకు పార్టీ మారే అవసరం లేదని, పవన్ సిద్ధాంతాల పట్ల ప్రజలకు విశ్వాసం పెరిగి తాము తప్పక అధికారం చేపడతామని అంటున్న రాపాక వరప్రసాద్ అంతరంగం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని తట్టుకుని జనసేన పార్టీకి ఒక్క స్థానాన్ని అందించిన రాపాక వరప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. జనసేన పార్టీ నుంచి 175 స్థానాల్లో పోటీ చేస్తే మీరు ఒక్కరే విజయం సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అధినేత కూడా గెలవలేకపోయారు 2 స్థానాల్లో, దానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఆయన కొన్ని సిద్ధాంతాలు నమ్మినటువంటి వ్యక్తి, సిద్ధాంతపరంగా పనిచేసేటువంటి వ్యక్తి. ఈ సమాజంలో మార్పు రావాలి, రస్టు పెట్టుపోయినటువంటి రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి. కేవలం గెలుపు కోసం అయితే ఆయన గెలవడం ఈజీ, అందరికీ తెలుసు. ఆయన ఒక హీరో, వీళ్ళ క్రేజ్ ఉన్నటువంటి హీరో. పవన్ అంటే పవనిజం, పవనిజం, పవనిజం. ఎవరు చూసినా పవన్ కళ్యాణ్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పవన్ అంటే చాలా క్రేజ్ ఉన్నటువంటి హీరో. ఒక సినిమా యాక్ట్ చేస్తే ఆయనకి వచ్చేటువంటి కోట్లాది రూపాయలు వస్తాయి. గెలిపే లక్ష్యంగా ఆయన ప్రయాణం చేస్తే కోట్లు వెచ్చించి ఆయన గెలవగలడు. భీమవరంలో చూసాం, భీమవరంలో 70 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్కొక్క అధికార పార్టీ అభ్యర్థి. అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇంచుమించుగా అంతగా చేరటం జరిగింది, ఆ టార్గెట్ ఇద్దరికి కూడా. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. గాజువాకలో కూడా సేమ్ పరిస్థితి, 2 పార్టీలు డబ్బులు ఇచ్చినాయి, ఈయన 1 రూపాయి వల్ల. ప్రతిదానికి మనం మార్పు కోరుకుంటున్నాం. మన నుంచే పొరపాటు చేసుకుంటూ కేవలం గెలుపు కోసం మనం ప్రయాణం చేస్తే ఇంక మనం పెట్టిన దానికి విలువే ఉంటుంది, సిద్ధాంతాలకు విలువే ఉంది. సిద్ధాంతపరంగా మనం పనిచేద్దాం. ఇవాళ సీట్లు రావచ్చు రాకపోవచ్చు, ప్రజల్లో మార్పు వచ్చి ఏ రోజైతే అధికారం ఇస్తారో ఆ రోజుని అధికారంలోకి వెళ్దాం, ప్రజలకు మేలు చేద్దాం అన్నటువంటి ఆలోచన ఆయనకి. గెలిపే లక్ష్యంగా వెళ్ళి ఏదో రకంగా మనం సీట్ ఎక్కుదాం. ఇవాళ అధ్యక్షుడు ఓడిపోయాడు అంటే చాలా అవమానం. ప్రతి ఒక్కరు కూడా అధ్యక్షుడే ఓడిపోయాడు, పార్టీ పెట్టిన అధ్యక్షుడే ఓడిపోయాడు, ఇంకా పార్టీ ఏముంటుంది అనేటువంటి ప్రశ్నలు అక్కడికి వస్తున్నాయి. కానీ అతను దాన్ని ఏం లెక్క చేయడు. నేను 25 కేజీలు బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం వచ్చినాయని ఫస్టే చెప్పడం జరిగింది ఆయన. ఆయన ఆ రకంగా ప్రయాణం చేస్తారు, సిద్ధాంతపరంగా వెళ్ళేటువంటి వ్యక్తి కాబట్టి ఇవి ఓడిపోవడం జరిగింది. ఓటం అనేది ఆయన ముందే తెలుసు, ఆయనకి ఈ రకంగా వెళితే ఓడిపోతాం. అయినప్పటికీ కూడా ప్రజా చైతన్యం ఎంతవరకు ఉంది, వీళ్ళు ఎంతవరకు ప్రజల చైతన్యవంతులయ్యారో చూడడం కోసం ఆయన వచ్చినటువంటి పరిస్థితి, మార్పు కోసం ప్రయాణం చేస్తున్నాడు ఆయన. కొంత మార్పు అయితే వచ్చింది, ఇక్కడ ఓటింగ్ కనబడుతుంది. ఇవాళ 1 సీటు వచ్చింది, ఈ 1 సీటు రావడానికి ఇక్కడ కూడా మార్పే. ఇక్కడ 1 కోట్లాది రూపాయలు లేవు, ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదు, ఆస్తి లేదు. అయినప్పటికీ నేను గెలిచాను. ఈ సమాజంలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం, మొదటి ప్రయత్నం ఆయన చేశాడు. ఆ ప్రయత్నంలో నాకైతే సక్సెస్ అయ్యాడని అనుకుంటున్నాను, ఎందుకంటే కొంత అయితే మార్పు వచ్చింది. ఈవేళ రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంతమంది ఓట్లు వేసారుగా, రేపు అనే రోజు తెలుసుకుంటారు. తప్పనిసరిగా ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామం చాలా కష్టమైంది. 1 కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు, ఈవేళ 100 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? రేపు మళ్ళీ తిరిగి తీసుకోవడానికే, తిరిగి తీసుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రజల నుంచే వసూలు చేయాలి, ప్రజల మీదే వసూలు చేయాలి ఆ డబ్బంతా కూడా. అది పోవాలనేది ఆయన ఉద్దేశం. ఆ రకంగానే ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ మామూలుగా గెలవాలనుకుంటే ఈజీ. ఆదిలోనే హంసపాద్ అన్నట్టుగా మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ఎంత పేలవమైన ఫలితాలు రావడం, అంటే పార్టీ భవిష్యత్తుకి ఏమైనా ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుంటారా? ఏం లేదు సార్. ఎందుకంటే పార్టీ అపజయం అనేది ముందు ఊహించిందే. నేను గ్యారంటీగా గెలుస్తానని ఏం చెప్పలేదు ఆయన. నేను గెలిచి తీరతానని నేను చెప్పలేదు. ప్రజల్లో మార్పు తీసుకోవడం, తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. మార్పు వస్తుంది ఇవాళ, కాకపోతే తర్వాత వస్తుంది. కానీ మొదలైంది మార్పు అని చెప్తున్నాడు ఆయన. కానీ నేను గెలుస్తాను గ్యారంటీగా, 2 సీట్లు పోటీ చేశాను గెలుస్తాను, నేను ఎక్కడా చెప్పలే. అదేవిధంగా ఆయన ప్రయాణం కొనసాగుతుంది. తొందరలోనే ఈ మార్పు అనేది ప్రజల్లో అందరూ చదువుకుంటున్నారు. ఈరోజు
జన ఒకప్పటి పరిస్థితి లేదు, ఒకప్పుడు అక్షరాస్యత లేదు కాబట్టి తెలుసుకోలేకపోయారు. పూర్తిగా ఈ ప్రచార మాధ్యాలు కూడా లేవు, కొంతమందికి మాత్రమే పరిమితమైనటువంటి ఆ రాజకీయం. ఈ వాహనాలు లేవు, రోడ్లు లేవు, ఏ సౌకర్యం లేదు. ఎవరైనా ఓ పెద్ద ఆయన వెళ్ళిపోయారే మన పలానా వాడికి ఓట్లు వేయమంటే వేయడమే, కానీ ఈవేళ ఆ పరిస్థితి లేదు. యువత అంతా కూడా ముందుకొచ్చింది, చైతన్యవంతులయ్యారు, చైతన్యంగా ముందుకెళ్ళి ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు. కానీ అది మార్పు మొదలైంది తొందరలోనే పవన్ కళ్యాణ్ గారు ఆశయ నెరవేరుతుంది. మనకు ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఒక్కసారి వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇద్దామని, లేదంటే అధికార పార్టీ మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత. ఇంకొకటి, జనసేన పార్టీ నిలబెట్టుకోలేదేమో అని ఒక అనుమానం. ఏ కారణం అయి ఉండొచ్చు అంటారు? ఏది దోహదం చేసిందంటారు వైఎస్ఆర్సీపీకి అంత భారీ మెజార్టీ రావడానికి? రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం. రాజశేఖర రెడ్డి గారు కొన్ని పథకాలు పెట్టారు, ఆయన ప్రజలను ఆకర్షించుకునే విధంగా, అలాగే ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా. ఈవేళ ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 108 రాకముందు ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ అయితే ఆ శవాన్ని ముట్టుకోవడానికి చాలా భయపడేవారు. ఎందుకంటే ముట్టుకున్నవాడే నువ్వు సాక్ష్యం చెప్పాలి, ఎందుకు ముట్టుకున్నావు, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి పోలీసులు ఇబ్బందులు ఉండేవి. అలాగే ఈ పోలీస్ కూడా, ఒక ఆయన పోలీస్ చెప్పాడు నాకు, 108 పెట్టింది వాళ్ళ కోసం కాదు సార్, మా పోలీస్ కోసం అని. ఆయనకు రుణపడి ఉన్నాడండి వైఎస్ఆర్కి, ఎందుకంటే శవం చచ్చిపోతే శవాలు కాపలండి మా పరి కాటి కాపర పరిస్థితి మధ్య. చచ్చిపోతే రోడ్డు మీద ఎవడైనా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే రాత్రి అంతా శవం పక్కన పడుకోవాలి మేము, జాగారం చేసేవాళ్ళం. కానీ 108 వచ్చిన తర్వాత తీసుకెళ్ళి వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తాను, మా పని కూడా ఉండట్లేదు, మా కోసం పెట్టాడు అని చెప్పేసి పోలీస్ చెప్పాడు నాకు. అటువంటి పథకం అది. అలాగే ఆరోగ్యశ్రీ, ఎంతోమంది వైద్యం లేక మరణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు పేదవాడు కూడా హార్ట్ అటాక్ వస్తే అతను ఆపరేషన్ చేయించుకున్నాడు, ఇంకా ఏ వైద్యాలు అవి చేయించుకుంటూ. అలాగే ముఖ్యంగా ఫీజు రీయంబర్స్మెంట్ అనేది పేదవాడుకు, పిల్లవాడు చదువుకునే పరిస్థితి లేదు. సామాన్యంగా వెళితే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు, 10th వరకు వెళ్తాడు, లేకుంటే ఇంటర్మీడియట్కి వెళ్తాడు, తప్పితే ఇంజనీర్ అయ్యే పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ కానీ మెడికల్ సీట్లు కానీ వచ్చే పరిస్థితి లేవు. వీళ్ళకి చదువుకునేటువంటి సత్తా ఉంది, వాళ్ళు ఆ సత్తా ఉంది, కానీ బయటకు వెళ్ళడానికి ఫీజు కట్టే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి ఆలోచన అది. ఆయన స్వతహాగా ఒక డాక్టర్, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 25 సంవత్సరాల పాటు అందరితో పోరాటాలు చేసి, ఆ పార్టీలోనే పోరాటం చేసి, మరి సుమారు 2500 కిలోమీటర్లు దాటి అతను పాదయాత్ర చేసి, ప్రతి ఒక్కడిని కూడా పేదవాడిని ఎలా ఉన్నాడు, అటు జీవిత స్థితిగతులు ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత అతనిలో మార్పు, ఏదో చేయాలి ప్రజలకు అనేటువంటి ఆలోచనతో ఆయన సొంత ఆలోచనలే ఈ పథకాలన్నీ కూడా. ఇవి చూసిన తర్వాత జగన్ గారు అయితే ఆయన కుమారుడు అంతే, ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు. జగన్ గారిది ఏం కాదు, జగన్ గారు ఏం చేశారు కాబట్టి, జగన్ గారు ఏదైనా పదవి చేశారా ఏమైనా చేశారా ఏం లేదు, ఇదంతా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీకి డైవర్ట్ అయిపోయింది మొత్తం కాంగ్రెస్ ఓటింగ్ అంతా కూడా. అలాగే రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించింది. అయ్యో మా రాజన్న కొడుకు అన్యాయం అయిపోయాడని ఇతను నడవడం కానీ, అలాగే షర్మిల గారి పాదయాత్ర కానీ, ఈయన పాదయాత్ర కానీ, ఇవన్నీ చూసిన వాళ్ళు ఏదో చిన్న పిల్లాడు అన్న అన్యాయం అయిపోయాడు, మన రాజన్న కొడుకు అన్యాయం అయిపోయాడు, ఇతను ఏదో మేలు చేయాలనేటువంటి ఆలోచన, అతను ఏం చేస్తాడు అనేది కాదు, అతను వచ్చి ఏం చేస్తాడు, ఏం మార్పులు తెస్తాడు అనే దానికంటే, మా రాజన్న కొడుకు అన్యాయం అయిపోయాడు, అతను ఒకసారి అవకాశం ఇవ్వాలి, అదే ఈరోజు ఈ వేవ్ కారణం. రాజోల విషయంలో ఎందుకు అలా జరగలేదు? రాజోల్లో నేను ప్రజలతో మమేకమై 5 సంవత్సరాల పాటు నేను రాజశేఖర రెడ్డి టీంలోనే ఎమ్మెల్యే అవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు నన్ను ఒకే ఒకసారి చూశారు, క్యాంప్ ఆఫీస్లో మా కృష్ణరాజు గారు తీసుకెళ్ళి, సార్ రేపు మాది ఎస్సీ అయింది, ఈ కుర్రాన్ని మేము మన క్యాండిడేట్ ఇతనంటే, అది మీరు చూసుకోండి నాకు పని లేదు, ఒకే మాట అన్నాడు ఆయన, మీరు గెలిపించుకునే బాధ్యత మీది, మీరు చూసుకోండి అని చెప్పి నా మొహం కూడా సరిగ్గా చూడలేదే. గెలిచిన తర్వాత అసెంబ్లీ జరుగుతుంది, ఆయన రూమ్కి వెళ్ళి నేను, సార్ నేను రాజుల ఎమ్మెల్యే సార్ అన్నా, అంటే ప్రసాద్ కదా అన్నారు, ఇలా నన్ను చూడలే ఆయన. కానీ
నా పేరు అన్నీ తెలిసేయండి, ప్రసాద్ కదా అన్నారు. ఇలా హోందాగా ఉంటుంది కదా అని మాట అనేటువంటి స్టైల్ కూడా బాగుంటుంది రాజశేఖర్ రెడ్డిది. అది అక్కడ చూశాను నేను. అటువంటిది 5 సంవత్సరాల కాలంలో కూడా ఆయన చనిపోవడం మా దురదృష్టం. తర్వాత సీఎం మారడం, ముగ్గురు సీఎంలు మారడంతో కాంగ్రెస్ పార్టీ చాలా ఒక రకంగా కాదు. జగన్ గారు ఓదార్పుయాత్ర, ఇంకొకటేమో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ, ఈ అన్ని యాజిటేషన్లు అప్పుడే వచ్చినాయి. వచ్చింది అయినప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, నన్ను చాలా బాగా చూశాడు ఆయన. అక్కడి నుంచి కొన్ని నిధులు తీసుకురావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా స్టైల్లో నేను ప్రజలకు ఏదైతే ఉపయోగం, ప్రజా అవసరాలు తీర్చడం కోసం అహర్నిశలు కూడా కృషి చేయడం జరిగింది. నేను నాకు సాధారణంగా విరోధులు ఉండరు, ఎందుకంటే అందరితోనూ కలిసి ఉంటాను, అందరికీ అన్ని కులాలతోనూ నాకు స్నేహితులు ఉంటారు. స్నేహభావంగా ఉంటాను, నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటాను, అంతే. మనం చేసేది ఏం లేదు, నవ్వుతూ వెళ్తూ ఉంటాం. వాళ్ళు పిలిస్తే ప్రతిదానికి వెళ్తాం. ఏదైనా ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే దానికోసం ఎంత దూరమైన ప్రయాణం చేస్తాం. పూర్తి స్థాయిలో ప్రజల కోసం ఉంటాం. అదే ఈరోజు నిలబెట్టింది, ఇంత వేవ్లో కూడా నిలబడిందంటే అది ఒక్కటే కారణం. ఆ 5 సంవత్సరాల టర్మ్లో మీరు సాధించింది ఏంటంటారు అసలు, అంటే ఏ పనులు చేశారు మీరు ప్రధానంగా? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్య, 2 స్కీములు తెచ్చి, ఒకటే గుడిమెల్లం స్కీమ్ ఉండేది, మళ్ళా స్కీములు తెచ్చి ఆ స్కీములు పెట్టించి కొన్ని వాటర్ ట్యాంకులు కట్టించడం, అలాగే రోడ్ల సౌకర్యం కొంతవరకు చేయడం, అలాగే ముఖ్యంగా ఈ మల్కీపురం తాటిపాక ఈ సెంటర్లు అన్నీ కూడా చాలా కిక్కిరిసిపోయి ఆక్రమణలకు గురైపోయినాయి. ఆక్రమణలు గురి ప్రతి ఒక్కరు కూడా వస్తారు. వచ్చినవాడు చేయాలంటే రేపు ఓట్లు వేయడేమో, రేపు ఎలక్షన్ నాకు యాంటీ అయిపోతానేమో అనేటువంటి ఆలోచన. నాకు గెలవడమే, నేను ఓసీలో గెలిచా, ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు, నాకు భయమే ఉంటుంది. నేను కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ పూడ్చుకోవాలి కాబట్టి నాకు భయం లేదు. భయం లేకుండా చాలా కఠినంగానే వ్యవహరించి సెంట్రల్ అన్నీ కొట్టించేసాం, మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా లాగించేసాం, పోలీస్ సహకారం తీసుకున్నాం. ఆ రోజు జగన్పేట కొట్టాలంటే 120 మంది కానిస్టేబుల్, 3 సీఏలు, డిఎస్పీ, ఆర్డీఓ మొత్తం అందరిని రప్పించా. అది అవసరం అక్కడ. అన్నీ తీసి చేసేసరికి ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చింది, మగాడంటే ఇది చేయాలి, దేనికైనా చేయగలడు అనేటువంటి ఒక నమ్మకం, మనపైన ఒక నమ్మకం కలగాలి. ఏదో మనం చేస్తేనే నమ్మకం కలుగుతుంది. అది చేసిన తర్వాత ఇతను చేయగలడు అనేటువంటి నమ్మకం నాపై నుంచారు. ఆ 5 సంవత్సరాల కాలం కూడా వారికి అందుబాటులో ఉంటూ మరి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడం ముందుకు జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి చెప్పండి. ఆయన ముక్కు సూటి మనిషి, దాపరికేలా ఉండవు, ఉంటే మొహం మీద అడిగేస్తారు వెంటనే తిరగబడి అడుగుతాడు. ఏమైనా ఆయనకు నచ్చని విషయం ఉంటే మొహం మీద అడిగేస్తారు, దాచుకుని ఉండే టైప్ కాదు. ఏదో చేయాలనేటువంటి తపన ఇంట్లో ఉంది. ఆ మనిషిని చూస్తే ఏదో చేయాలి, మార్పు తీసుకురావాలనేటువంటి తపన ఆయనలో ఉంది. ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడో చెప్పలేం, కానీ ఆలోచన విధానం మాత్రం చాలా ప్రజల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి. ఈ జీవితాలు మారాలి, ఈ ప్రభుత్వం ఈ పనితీరు మారాలనేటువంటిది ఆయన ఒక లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నాడు. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, కానీ కోపం ఎక్కువే. సూటిగా ప్రశ్నిస్తాడు అందరినీ కూడా, మనసులో దాచుకోవడం, ఏమైనా తేడా వస్తే వెంటనే మొహం మీద అడుగుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తిత్వం గల మనిషి. సూటిగా వ్యవహరిస్తారంటున్నారు కదా, కానీ చుట్టుపక్కల ఉండే కొంతమంది తర్వాత క్యాడర్ని ఇబ్బంది పెట్టారని కానీ ఇలాంటి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి, మరి అది ఆయన ఎందుకు పట్టించుకోలేదంటారా? ఆయన వరకు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఫ్రీగా జనంలో మూవ్ అయ్యే పరిస్థితి లేదు. ఆయన బయటకు వస్తే క్రేజ్, ఈ జనం అందరూ కూడా మీద పడిపోతున్నారు, క్రౌడ్ ఎక్కువైపోతుంది. అసలు ఆయన తిరగని మాట్లాడించే పరిస్థితే ఉండట్లేదు. ఏం జరుగుతుందో చూసుకోవాలనేటువంటి పరిస్థితి వెనకాల ఆయనకి. నేను ఫ్రీగా, మనిషి ఫ్రీగా ఉంటే కదా, మీతో మాట్లాడుతుంటే కదా మీరు ఎలా ఉంటారో అసలు మీ మనస్తత్వం ఏంటో తెలియడానికి తెలిసేటువంటి అవకాశమే ఇవ్వట్లేదు ఈ జనం. దానివల్ల కొన్ని పొరపాట్లు జరిగితే జరగవచ్చు, కానీ మామూలుగా అయితే మాత్రం మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అని నా అభిప్రాయం. మీ అధినేత అమలాపురం సభ పెట్టినప్పుడు మొత్తం అందరు అభ్యర్థులు వచ్చారు నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం, మీరు మాత్రం రాలేదు, ఎందుకంటారు? అప్పుడు ఎన్నికలకు 2 రోజులు మాత్రమే సమయం ఉంది. అదే రోజు నేను ఒక ర్యాలీ పెట్టుకున్నా,
నర్సాపురం సకినేటిపల్లి రేవ దగ్గర నుండి జగ్గన్నపేట వరకు ర్యాలీ పెట్టాం. సుమారు అదే రోజు మేము ముందే ఫిక్స్ అయ్యింది ఆ డేటు, మాకు పెట్టుకోవాలి ఒక రెండు రోజులు ముందు పెట్టాలని అనుకున్నాం. 9వ రోజు అయితే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు 9వ తారీఖునే. ఇంకా 9వ తారీఖు సాయంత్రం ఎలక్షన్ టైం అయిపోతుంది కదా, అందుకు 8వ తారీఖున పెట్టుకుందామని మేము పర్మిషన్లు తీసుకున్నామన్నీ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ అన్నీ పొందిన తర్వాత మీకు పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రాం ఇచ్చారు మీరు, మీరు చేయాలని చెప్పి నాకు ఫోన్ చేశారు. సార్ మేము వేరే ప్రోగ్రాంలో ఉన్నాం, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేలేరు, ఇప్పుడు ఆయన వస్తున్నాడంటే నాకు టైం లేదు, 2 రోజులు టైం పోతుంది, ఈ మీటింగ్ అరేంజ్ చేసుకోవాలి, తల్లి జనాన్ని వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకోవడానికి నాకు 2 రోజులు టైం పోతుంది, 2 రోజులు పోతే మధ్యలో ఉన్నది ఒకే ఒక రోజు నాకు ఎల్లకిల్లు, నేను చేయలేను, కష్టమవుతుంది మాకు, ఈ కష్టం అవుతుంది కాబట్టి మీరు అమలాపుర ప్రోగ్రాం చూసుకోండి, మాకు ఇప్పుడు అవసరం లేదు, గెలిచిన తర్వాత తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదే కారణం తను ఆ రోజు కలవలేకపోయినా ఆయన్ని మర్నాడు పాలకొల్లు వెళితే పాలకొల్లు వెళ్ళి కలిసాం, పాలకొల్లు కలిసాం, ఏంటి మీరు వచ్చారంటే సార్ నిన్న ఇలాగ జరిగింది రాలేకపోయాను అందుకు వచ్చి కలిసి వెళ్దామని చెప్పి వచ్చానని చెప్పి అది కూడా ఉండలేదు, నేను వెళ్ళి కలిసిన వెంటనే మళ్ళీ దిగేసి వచ్చేసాను, టైం వేస్ట్ అని అక్కడ ఉన్న పరిస్థితి టైం కొద్ది మాత్రమే ఉంది కదా, అది కారణం తప్పితే అక్కడ వెళ్ళకూడదని కానీ మరొకటి కాదు. మాకే మీటింగ్ ఉంది, అమలాపురం మీటింగ్ కాదు, మాకే ఇచ్చారు మీటింగ్, టైం ఇస్తే నేను వద్దని చెప్పాను. ఆయన ఓటమికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు, ఆయన తీసుకున్న నిర్ణయాలైనా లేదంటే ఆ స్థానాలు ఎంచుకోవడమా, వైఎస్ఆర్సీపీ ప్రభంజనం? వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఒకటి, రెండోది ఈయన ఆయన ఒక సిద్ధాంతపరంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు, నేను చెప్పాను కదా ముందు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇప్పుడున్న పరిస్థితిలో కోట్లాది రూపాయలు కుమ్మరించాలి, పవన్ కళ్యాణ్ గారు సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఈజీగా 2 సీట్లు గెలుస్తారు. ఈ ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు మీకు ఏ విధంగా సహకరించారు? పూర్తి స్థాయిలో సహకారం ఉంది, గ్రామ గ్రామాన కూడా ఇంటింటి ప్రచారం, నేనైతే తిరగలేను, నేను ముందు నుంచి కూడా వినాయక చవితి రోజు మొదలుపెట్టి అలా తిరుగుతూనే ఉన్నాను నేను, కానీ డోర్ టు డోర్ కార్యక్రమం అంతా నాకు తెలియకుండానే ఈ జన సైనికులందరూ ఏ ఊర్లో ఉన్నవాళ్ళు, వాళ్ళే ఏ ఊరుకు ఆ ఊర్లో అక్కడ వాళ్ళందరినీ కలుపుకుంటూ 4-5 సార్లు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ఆ రకంగా 1 రూపాయి నేను ఖర్చు పెట్టలేదు, 1 రూపాయి వాళ్ళకి ఎప్పుడు ఇవ్వలేదు, వాళ్లే ఫండ్స్ వసూలు చేసుకోవడం, కొంత డబ్బును వసూలు చేసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం. అలాగే నేను ర్యాలీ చేశాను, 2-3 చేసాం, కవాతకి వెళ్ళాం, అలాగే ఇక్కడ ఒక ర్యాలీ చేసాం, నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యి తిరిగి వచ్చేటప్పుడు మరలా మొన్న ఎలక్షన్ ముందు కూడా ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఎవరికి 1 లీటర్ పెట్రోల్ కొట్టించలేదు, వాటర్ ప్యాకెట్ ఇవ్వలేదు, ఎక్కడైనా జరుగుతుందా ఇది? వాళ్ళకి వాళ్ళే పెట్రోల్ కొట్టించుకుని వచ్చారు, ఎవడు వాటర్ ప్యాకెట్ అడగలేదు. సుమారు 15-20 వేల మంది వచ్చి 1 రూపాయి కూడా అడగకుండా, 1 లీటర్ పెట్రోల్ అడగకుండా, బిర్యానీ పొట్ల లేకుండా రావడం అంటే స్వచ్ఛందంగా ఇది మార్పు అని అనుకుంటాను నేను. ముందు మీరు చూసిన ఎన్నికల్లో ఏ విధంగా భిన్నమైందని అనుకుంటారు ఇప్పుడున్న పోటీ, జనసేన పోటీ చేయడం? జనసేనలో నాకు మంచి మద్దతు లభించింది, ప్రజల నుంచి మంచి గెలిపోవటంలో అనేది సహజం, తక్కువ మెజార్టీతో నేను గెలిచా, కానీ ఇంత వేవ్లో కూడా నేను గెలవగలిగానంటే ఇది కేవలం ప్రజల విజయం, ప్రజలు వాళ్ళు సొంతంగా నేనే నిలబడ్డానన్నంత పట్టుదలతో వాళ్ళు పనిచేశారు కాబట్టి. మా టీంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గెలిపే లక్ష్యం, ఏదో టైంపాస్ వెళ్ళాకలే పిలిచాడు మొహమాటానికి వెళ్దామని లేదు, గెలిపే లక్ష్యంగా పనిచేశారు అందరూ కూడా, గెలిపించాలి మనం గెలవాలి అనేటువంటి వాళ్ళే అభ్యర్థిగా మరి జన సైనికులు కానీ వీళ్ళందరూ చాలా కృషి చేస్తుందో పెద్దలు పిన్నెలు ఉన్నారు, అలాగే అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళ సహకారం, వాళ్ళ వెనకాల ప్లానింగ్, నేను తిరుగుతూ ఉంటాను నేను చేసుకోలేను కానీ ప్లానింగ్ వాళ్ళు అమలు చేసేవాళ్ళు జన సైనికులు. మీ పార్టీ నుంచి మీరు ఒక్కరే గెలిచారు, అధికార పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది, మరి మీకు ఏ విధమైన సహకారం అందుతుంది అనుకుంటున్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి నాకు ఎమ్మెల్యేకి రావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా మామూలుగా వస్తాయి, అవేమీ అధికార పార్టీ అయిన కానంత మాత్రం నా ఫండ్స్ రాకుండా పోవు, కొన్ని ఎక్స్ట్రా ఫండ్స్ రావడానికి అసలు వాళ్లే మంది ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు సర్దుకోవడానికి సరిపోదు, నాకేం ఇస్తారు? ఇప్పుడు తక్కువగా ఉంటే నియోజకవర్గం ఫండ్ ఇవ్వచ్చు, ఇప్పుడు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు, ఎక్స్ట్రా ఫండ్ అంటూ ఏమీ రాదు, వాళ్ళకే రాదు నాకు రాదు, ఏదైనా
కొత్తగా వచ్చే ఇబ్బంది ఏం లేదంట? ఏ కొత్తగా వచ్చే ఇబ్బంది ఏం లేదు, నేను ఆల్రెడీ ముందు చేశాను. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం, ఇక్కడ ఇక్కడంతా కూడా ఇక్కడ నుంచి ఆయిల్ గ్యాస్ ఇవన్నీ కూడా తరలించుకెళ్తూ ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా తీసుకుని ఇక్కడ డెవలప్ చేస్తాం. అలాగే ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటాం. అలాగే కొంతమంది అయితే ఉంటారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు తప్పనిసరిగా, అది మామూలే కదా, అధికార పార్టీ ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళు వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ పాత్ర కొంత ఉంటుంది. గతంలో అయితే జన్మభూమి కమిటీ మెంబరు, జన్మభూమి కమిటీ మెంబర్ ఒక ఆయన ఉండి ఆయనే మొత్తం ఎమ్మెల్యేకి కూడా ప్రాధాన్యత లేకుండా, సర్పంచ్కి ప్రాధాన్యత లేకుండా వాళ్ళు పెత్తనం చెలాయించినటువంటి పరిస్థితి. అలాగే ఈయన కూడా పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఊరికి 10 మంది, ఆ 10 మంది మరలా వాళ్ళు పెత్తనం చేస్తారు. మా పార్టీ పేరు విధానాలు మారలేదు, విధానాలు ఏం మారవు. ఇప్పుడు అక్షయపాత్ర అన్నదే, మధ్యాహ్న భోజనం అన్నదే, అలా పేర్లు మారుతూ ఉంటాయి, పథకాలు అలాగే ఉంటాయి. నాకు వచ్చిన నష్టం అంటే ఏం లేదు, నేను అధికార పార్టీలో లేను కాబట్టి నాకు వచ్చేటి నిధులు ఆగిపోతాయి, నాకు డబ్బులు రావు మరొకటి రావు అనేటువంటి చింత నాకేం లేదు. నేను డబ్బు కోసం ఏ రోజు ప్రయత్నం చేయలేదు, ప్రయాణం చేయలేదు. 5 సంవత్సరాల కాలం ఉన్నాను, 5 సంవత్సరాల కాలంలో ఒక రూపాయి ఎవరిని అడిగాడని కానీ, మమ్మల్ని ఇలా లంచం అడిగాడు. అది నువ్వు పలానా పని చేస్తాను నేను డబ్బులు ఇమ్మని అడిగానని కానీ, పుచ్చుకున్నాను కానీ ఎవరు చెప్పేవాళ్ళు ఉంటారు. వ్యాపారాలు చేస్తారు, ఇసుక వ్యాపారాలు వ్యాపారాలు ఏం లేవు నాకు, నాకున్నదే 2-3 చెరువులు ఉన్నాయి, కష్టపడి చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటాను. నేనే మొక్కలకు నీళ్ళు వేస్తూ ఉంటాను, మొక్కలకు నేను సొంతంగా నీళ్లు వేసుకుంటాను, నీళ్లు పోసేటి మొక్కలు పెంచుతూ ఉంటాను. మొక్కలంటే ఇష్టం నాకు. తర్వాత నాకు ఉన్నది కొద్దిపాటి వ్యవసాయమే, అది నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. అంటే నాకు ఇది ఆదాయాన్ని సమకూర్చేటువంటి వనరుగా దీన్ని నేను భావించను. ఇది నాకు బాధ్యత, ఇదో బాధ్యత అంతే తప్పితే ఆదాయానికి వేరే కార్యక్రమాలు చూసుకుంటాం. నాకు అయ్యి ఖర్చు కూడా తక్కువే, నేను పెద్దగా ఆర్భాటాలకు పోను, ఉన్నదానితోనే సర్దుకుని వెళ్తూ ఉంటాను. అటువంటిది నాకు, నేను నాకు బ్రతకడానికి కావాల్సిన ఆదాయాన్ని సంపాదించుకోగలను. మీ నియోజకవర్గం కోసం ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో? మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్య, చుట్టూ ఎటు చూసిన నీరు ఉంటుంది కోనసీమలో. కోనసీమ చూడడానికి వచ్చినటువంటి టూరిస్టులకి అందరికీ కూడా చాలా అందంగా ఉంది ఊరు అనిపిస్తుంది, ఆశ్చర్యంగా ఉంది, ఏంటిది సస్య శ్యామలంగా ఉందని. ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంది, కానీ తాగడానికి ఒక్క నీళ్ళు పనికిరావు. తాగడానికి పనికొచ్చేటువంటి నీరు ఈ ప్రాంతంలో ఉండదు. ఇది సరఫరా చేయగలగాలి. గవర్నమెంట్ చేసేది ఏ గవర్నమెంట్ అయినా, అది అపోజిషన్ అయినా అధికారంలో ఉన్నా, వాళ్ళు తప్పనిసరిగా దీనికోసం మనిషికి తప్పనిసరిగా నీరుని అందించాలి, ఆ ప్రయత్నం చేయాలి. నేను ఉన్నంతకాలం కూడా ఈ 2 స్కీములు తెచ్చి, ఈదరాడ ఒకటి ఇక్కడ ఒకటి, అలాగే అంతర్వేదిపాలెం రామేశ్వరం తాటిపాక 4 కెట్టాం మేము మా టైంలో. 4 స్కీముల వల్ల కొంత తాగునీటిని సరఫరా చేయగలిగాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు, ఒక్క స్కీమ్ లేదు. తప్పనిసరిగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ వాటర్ ట్యాంకర్లు కూడా కట్టడం జరిగింది. సుమారు 34-35 ట్యాంకులు కట్టాను ఊర్లో, ఎక్కడెక్కడైతే లేవో. ఒక్కొక్క ఊర్లో అయితే కడలండి గ్రామంలో 4-5 ట్యాంకులు కట్టాల్సి వచ్చింది, అయినప్పుడు కూడా అక్కడ కట్టించాం. అలాగే ఈ స్కీములు పెట్టి ఎక్కడికక్కడే గుడిమెల్లంగి వాటర్ స్కీమ్ ఉంది, ఇదే స్కీమ్ నుంచి వెళ్ళాలంటే దాని కెపాసిటీ సరిపోయే పరిస్థితి లేదు, వాడకం ఎక్కువైపోయింది, విలేజ్లు ఎక్కువైపోయినాయి. ఈ గ్రామాల్లో గతంలో ఒక ట్యాంక్ ఊర్లో ఉంటే మొత్తం గ్రామానికి సరిపోయింది. ప్రజలు కూడా ఎలా ఉంటారంటే, ఆ పైప్ వస్తే, ఆ ట్యాప్ వస్తే చాలు, నీళ్ళు పట్టుకుందామని ఉంటుంది. ఆ దూరంగా ఉంది కదా, అది బాగా పుష్కలంగా వస్తుంది, మన వాకట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ వాకట్లో వరకు లాగిన తర్వాత ఇంకే ఇంట్లోకి ఏం తెచ్చుకుంటాం, ఇంట్లో ప్రజలు ఒక్కటి ఆలోచించాలి, మనం రేపు దీన్ని మనమే పాడు చేసుకుంటున్నాం అనేటువంటి ఆలోచన. ఈ పైప్ లైన్ పూర్తిగా జల్లెళ్ళ బజ్జీలు పొడి చేశారు మొత్తం, అది సగం నీరంతా కూడా వేస్ట్ అయిపోతుంది. వెళ్ళేటువంటి ఈ పైప్ లైన్స్ అన్నీ మళ్ళీ మార్చాల్సి ఉంది, దీన్ని కఠినంగా కొంత దీని మీద వ్యవహరించాల్సి ఉంది. ఎవరికి వాళ్ళే ఒక పైప్ వేసుకోవడం వల్ల వేస్టేజ్ ఎక్కువైపోయి నీరు రావడం లేదు. ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి, అర్థం చేసుకోవాలి, ఇది తప్పేమో మనం చేసేది అన్నటువంటి జ్ఞానం లేని పనులు చేస్తే నష్టపోయేది మనమే. ఈ ప్రాంతంలో ఒక నీళ్ళు లేవు. నేను మా పాతిల్లు
అవతల సుమారు 200 మీటర్లు అవతల ఉండేది, అదంతా ఉప్పు నీరే. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సముద్రం దగ్గరలోకి వచ్చాను. ఇది ఒక పాయలా ఉంటుంది ఇక్కడ నుండి. ఇది స్వీట్ వాటర్, ఓ 100 మీటర్లు ఉంటుంది. ఓ 100 మీటర్లు సుమారు కేశవదాసుపాలెం నుంచి కేశనపల్లి వరకు ఈ 100 మీటర్లే ఉంటుంది. 100-150 మీటర్లే ఉంటుంది అక్కడి వరకు. స్వీట్ వాటర్ అయితే చాలా స్వీట్గా ఉంటుంది వాటర్ మొత్తం. అటు సాల్ట్, ఇటు సాల్ట్, మధ్యలో కాలువ వెళ్ళినట్టుగా ఏదో తెలుగు గంగ వెళ్ళినట్టు ఉంది. మధ్యలో తెలుగు గంగ కాలువలాగా ఇది ఉంది. అందుకే వాటర్ ముఖ్యమని చెప్పి ఇక్కడికి వచ్చి కట్టుకున్నాను నేను. అది మంచినీటి సదుపాయం కలగజేయాలి. ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు అందేవాలనేది తీర ప్రాంతం ముఖ్యంగా. ఇక్కడ అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తారు తప్పనిసరిగా. చాలామంది నేను తిరిగినంతసేపు మాకేమీ వద్దు, ఒక నీళ్ళే ఉండని చెప్పి అడుగుతున్నారు. నీళ్ళే కావాలని చెప్పి అడుగుతున్నారు. దానికి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్తాం. దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీములు కూడా ఇవాళ స్కీమ్ పెట్టారు. ఒక స్కీమ్ ఉంది ఇక్కడ 103 కోట్లతో ఈ 2 స్కీములు కానీ అలాగే వాటర్ పైప్ లైన్లు కానీ ట్యాంకులు కానీ మొత్తం అన్నీ కలిపి రాజుల నియోజకవర్గానికి 103 కోట్లు ఉంది. కానీ ఇప్పుడైతే ప్రభుత్వం ఆపేసింది మొత్తం. ఏవైతే టెండర్ ప్రక్రియలో ఉన్నాయో మొత్తం అన్నీ ఆపండి, టెండర్ అవన్నీ కూడా నాన్ స్టాటర్డ్ వర్క్లు అన్నీ కూడా ఆపేయమని చెప్పి వచ్చింది. మొత్తం ఆపడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఇవన్నీ మామూలే. ఇవన్నీ టెండర్స్ కూడా అయిపోయినాయి కాబట్టి మళ్ళీ నడుస్తుంది. నడిచిన తర్వాత తప్పనిసరిగా ఎక్కడైతే ఈ ప్రాంతంలో మంచినీళ్ళు అవసరం ఉన్నాయో అందరికీ కూడా ఇస్తాం. 2024 ఎన్నికల వరకు పార్టీ ఉండదని అంటున్న వాళ్ళ గురించి మీరేం చెప్తారు? ఎవరు ఇష్టం వాళ్ళ అభిప్రాయాన్ని కాదని ఎందుకనాలి? వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మా నమ్మకం మాది. మా నాయకుడు ఎప్పుడు కూడా ఈ రోజు గురించి ఆలోచించలేదు. నేను 25 సంవత్సరాలు భవిష్యత్తుని ఇవ్వడానికి వచ్చానని చెప్పడం జరిగింది. ఆ 25 సంవత్సరాల్లోనూ వచ్చే 24 కూడా ఉంది. ఆ 24కి మేము మా ప్రయాణం చేస్తాం, ప్రజల్లో మార్పు తీసుకొస్తాం. 2024 ప్రజలందరూ మారితే మళ్ళీ అవకాశం ఇస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతాడు. ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అలాగే ఈవేళ రాలేదని కుంగిపోయే పరిస్థితి లేదు. మళ్ళీ మళ్ళీ పడిలేచే కెరటంలాగా మేము ప్రయాణం చేస్తానంటాం. అత్యంత విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు సార్.